మరియు శివశంకరన్నకు ఇంత పెద్ద వ్యవస్థను రాజకీయంలో పద్మశాలందరినీ ఏకతాడియాలని చెప్పేసి మీరు చేసే ప్రయత్నానికి మేము పాదవందనం తెలియజేసుకుంటున్నామన్న. ఎందుకంటే ఎన్నో ఏళ్ళలో మేము తిరుగుతున్నాం. నేను నిజంగా ఎలా నా ఏజ్ ఒక 37 ఏళ్ళు, నాకు పెద్ద దిక్కు లేదని బాధపడ్డా నేను చాండ్రలు. నిజం చెప్తున్నా, రాజకీయంగా మేము ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా మాకంటూ చెప్పుకోండి, పార్టీలను పక్క పెడితే మాకు పెద్ద దిక్కు ఉన్నదని చెప్పుకోవడానికి లేని స్థితిలో ఇలా పద్మశాలి కులవస్తున్నాం, బాధపడుతున్నాం. నిజంగా ఇంతకుముందు ఒక మాట అంటూ ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు ఈ కులంలో పుట్టినాము అనే ఫీలింగ్ మాకు వస్తుంది. ఒక యువత నుండి మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా మమ్మల్ని దగ్గర తీసి మేమున్నాం మీ వెనుక అని చెప్పే వ్యవస్థ మాత్రం ఇప్పటి వరకు మాకు ఎక్కడ తగలలేదు, బాధపడుతున్నాం. ఒక గౌడ్ స్కూల్ అని చూస్తాం ఒక పెద్ద దిక్కున్నాడు, ఒక ముదిరాజ్ కులాన్ని చూస్తే పెద్ద దిక్కున్నది, ఆఖరికి ఒక ఎస్సీల దగ్గర పోవాలంటే కూడా ఒక పోలీస్ వ్యవస్థ కానీ ఒక నాయకులు భయపడతారు, ఒక ఎస్టీ దగ్గర పోవాలంటే భయపడతారు, కానీ ఒక బీసీ పద్మశాల అంటే మాత్రం మన గోతులు మనమే చదువుకుంటున్నామని చెప్పేసి నేను ఎప్పుడైతే రాజకీయంలో దిగినా అప్పటి నుంచి చాలా గమనిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందుకు మా జవహర్ నగర్లో ఒక ఎంపీటీసీ ఒక వార్డు మెంబర్ లాగా మన్నలు గెలిచారు, అప్పుడు నేను పార్టీ లేను వాళ్ళకి సపోర్ట్ చేసిన. లాస్ట్ టైం ఎలక్షన్లో మన పద్మశాలలో వాళ్ళని ఓడగొట్టారు, అది ఎవరు చెప్పుకోవాలని అర్థం కాలేదు. మేము ఇల్లు ఓడేదాన్ని మా పద్మశాలలో ఓడారు, ఎవరు చెప్పుకోవాలి అసలు పెద్ద దిక్కున్నారు, ఎవరు చెప్తే ఎవరు వింటారు. అంటే మేము ఏమంటున్నామంటే ఒక సంఘం అనేది ఉన్నది ఇంత పెద్ద రాజమౌళి అనేది, నేను సెకండ్ టైము థర్డ్ టైం వచ్చినాం, ఎప్పుడు కూడా ఇన్విటేషన్ రాదు. మేమున్నాము ప్రతి ఒక్క కుల బాంధవులు మేము ఉన్నాము, మంచైనా చెడైనా మేము ఉన్నామని చెప్పేసి మాత్రం ఎక్కడ కూడా ఇంతవరకు మాకు ఇన్విటేషన్ రాలేదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధలు పడుతున్నారు. నిజం చెప్పుకోవాలంటే మొన్న లాస్ట్ టైం మా జవహర్లాల్ సీఐ తలగబడ్డాడు, అప్పుడు నేను ఏసేవనల్ల, నేను ఎక్కడెక్కడ తిరిగినా నాకు ఇదే పద్మశాల నుంచి గర్దా సీనన్న పిలిపించి బండి సంజయ్ నగర్ ఊసబెట్టి ఒక 2 నెలలు షెల్టర్ ఇచ్చి మనల్ని బయటకు పంపించారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అరే మన దాంట్లో ఎందుకు ఒక పద్మశాల పెద్ద మనుషులు లేరు, మేము 100 మంది 1000 మంది వేచి చూస్తున్నాం, మమ్మల్ని ఓళ్ళు పిలుస్తారు, మమ్మల్ని ఓళ్ళు దగ్గర తీస్తారు, మాకేమైనా ఆపద వస్తే ఓళ్ళు ఆదుకుంటారని చెప్పేసి మే నాటువంటి చాలా మంది ఉన్నారు. నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా, నేను జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 3 లక్షల మంది నా కార్పొరేషన్ ఉంటారు, నేను దానికి అధ్యక్షుని. ఇలా అంత పెద్ద జవహర్ నగర్ నేను ఏకడాడి తేగలను, కానీ మన పద్మశాలి కులబంధాల మాత్రం ఏకడా తేలేకపోతున్నా. కారణం ఏంటంటే ఒక సంఘం ఒక పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు చెప్పినట్టు ఆ లోకల్ సంఘాలు వింటే ఏదైనా ఏకదాడికి వస్తాం. అవునా కదా? మీరు ఒక పెద్ద మనుషులు ఒక పిలిపిస్తే, నాకు కోరుకున్నది ఇవాళ రమణన్న యాక్చువల్లీ మేము అన్న టీడీపీ ఉన్నప్పుడు అన్న టీఆర్ఎస్లో పోతున్నా, నేను బాధపడ్డా ఒక బీజేపీ నాయకులాగా, అరే అన్న ఇప్పుడు చాలా పెద్ద మనిషి ఎందుకు టీఆర్ఎస్లో పోతుండు, బీజేపీలోకి వస్తే ఒక పెద్ద స్థాయి ఉంటుంది అనుకున్నాం. కానీ అప్పుడు మళ్ళీ అనిపించింది అధికార పార్టీలు ఉండాలి, ఒకళ్ళు ఉంటేనే వేరేళ్ళకి సాయం చేయగలుగుతారు, సాయం చేసినప్పుడే ఒకళ్ళు పనిచేస్తారని మాత్రం మేము తెలుసుకున్నాం రాయలకు వచ్చినాక. కాబట్టి మేము పార్టీలన్నీ పక్క పెడతామన్నా, ఒక సంఘంకి వస్తే మాత్రం దయచేసి బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, ఎవ్వరు ఎక్కడ ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవులు సపోర్ట్ చేయాలి. మా వంతుగా మేము కూడా మీరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా పార్టీ జెండాలు పెట్టి మీకు వెన్నెనుగా ఉంటామన్నా, కానీ మాకు పెద్ద దిక్కులాగా మీరు ఉండాలి. ఇంకోటి ఇంకో బాధాకర విషయం ఏంటంటే ఇదే సంఘాలు 3-4 భాగాలు విడిపోయినాయి. మాకు బాధ అనిపిస్తుంది, అక్కడ పోతే వాళ్ళ పార్టీ అంటారు, ఇక్కడ పోతే వీళ్ళ పార్టీ అంటారు, మళ్ళీ ఎక్కడ వాళ్ళు మేము మాట తెలియని వాళ్ళని వాడుకుంటారు, పిలుస్తారు ఈయన అనుకుంటా అనుకుంటారు, మళ్ళీ ఇంకో దానికి పోతే ఈయన ఈ పార్టీ అంటారు, ఈయన ఈ సంఘం అంటారు. అది కాదన్నా, ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద భవనం ఉన్నది, ఇక్కడ నుంచి ఒక కథం కలిపేయండి అన్న, అందరిని ఏకతాటి తెప్పండి. దయచేసి ఏవైతే సపరేట్ సంఘంలో మేము ఎక్కడన్నా మాకు అర్థమవుతలేదు, మాకు క్లారిటీ ఇవ్వాలి. మేము మాత్రం ఈ సంఘం ఈ భవనం నుంచి ఏ సంఘం పిలిపించినా మేము హాజరు కావాల్సుకున్నాం, పార్టీని పక్కగా పెట్టి మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మాట వంటలు కూడా మీరు దగ్గర తీయాలి. ఈ సంఘంలో మా జవహర్నగర్ కూడా అర్హత కల్పించాలి. ఎవరైతే యువ నాయకులు ఉండో వాళ్ళకు వాస్తవానికి సంఘం తెలియదు, ఒక పెద్ద మనిషి తెలియదు. మా సచిపోయిండు పొడుగు రమణన్న, వాస్తవానికి ఆయన ఎంబడి ఒక 5-6 జిల్లాలు తిరిగినాం మేము చేనేత బంద్ కోసం, మా సొంత డబ్బులు పెట్టుకొని చాలా కృషి చేసినాం మేము. కేటీఆర్ కూడా చేనేత బంద్ ఇవ్వాలని చెప్పేసి, మళ్ళీ ఏవైతే మగ్గలు ఉంటాయో అది జియో ట్యాగ్ అని చెప్పేసి మాకు తెలియకుండా మేము తిరిగినాం పిలిస్తే. అంటే మాట ఉంటారు చాలా మంది రాష్ట్రంలో, ఎక్కడ ఎవరు పిలవక ఎవరి దగ్గర పోవాలని అర్థం కాక చాలా మంది నాయకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలా ఉంటారు. కాబట్టి రమణన్న అంటారు ఇలా ఎమ్మెల్సీ పదవి రావడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం బీజేపీ పార్టీ ఉండగానే. ఇప్పుడు ఈ సంఘం నుంచి ముందడుగల్లి ఎవరెవరైతే అజ్ఞానులు అంటే సంఘానికి సంబంధం లేకుండా కుల సంఘాల దూరంగా వాళ్ళందరినీ ఏకతాటి దేవాలో ఒక పిలిపి ఇంతకుముందు అన్నట్టు
ఒక బస్ టూర్ పెడతారా లేక ప్రతి మండలానికి పిలిపిస్తారా ఇచ్చి ఒక్క పిలిపిస్తే మన ఈ రాజమౌళి ఒక పిలిపిస్తే దాదాపు 4-5 వేల ముందు కదులుతలే టిఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుంది బీజేపీ పార్టీ గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ అందరినీ ఇన్విటేషన్ ఇచ్చి ఈ రాజకీయంలో ఈ సంఘంలో అందరినీ ఒక తాటికి తెచ్చి పద్మశాలి ఐక్యం సాధించి మనం ఒక 4-5 ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ గెలిపే అవకాశం మన పద్మశాలి గెలిపాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ రంగశంకర్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ నేత మీడియా విజన్.